అందరికీ నమస్కారం మిత్రులారా మనం స్కిన్ డిసీజెస్ గురించి దానికి ఉండేటువంటి వివిధ రకాల చికిత్సల గురించి మాట్లాడుతున్నాం వాటిని ఎలా ఇంట్లోనే ఉండేటువంటి వస్తువులతో క్లియర్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం చర్చిద్దాం సో మనకు యూజువల్ గా అలర్జీస్ వచ్చేటువంటి సింపుల్ అలర్జీస్ అంటే అంటే దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు దురదల్లాగా రావడం కానీ అలాగే రెడ్ రెడ్ స్పాట్స్ లాగా రావడం కానీ కొంతమందికి బాడీ మొత్తం పేలినట్టు అయిపోతుంది అలా ఉండడం కానీ ఏదో చీమలు పాకినట్టు అనిపించడం కానీ ఇటువంటిది సింపుల్ ప్రాబ్లం గీకుతూ ఉంటారు సో అటువంటి ప్రాబ్లం దగ్గర నుంచి చుండ్రు ప్రాబ్లం అది కూడా స్కిన్నే అక్కడ ఉండేది సో చుండ్రు ప్రాబ్లం ఉండొచ్చు అలాగే ఈ చంకల్లో గజ్జల్లో ఎక్కడెక్కడైతే చెమట ఎక్కువ పడుతుందో అక్కడ వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దీనివల్ల కావచ్చు కొంతమందికి ఎగ్జిమా అని చెప్పి వస్తుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ మీద కాళ్ళ దగ్గర ముఖ్యంగా పాదాల మీద నీళ్ళలో ఎక్కువ ఉండే వాళ్ళకి వస్తుంది అలాగే కొంతమందికి పైన అంటే యాంకిల్స్ దాకా రావచ్చు మొత్తం కాఫ్ మజిల్స్ కూడా వస్తుంది సో ఎగ్జిమా అంటారు దీన్ని ఈ ప్రాబ్లం కావచ్చు అలాగే సోరియాసిస్ అంటే స్కిన్ మీద పొలుసులు లేచిపోతూ ఉంటుంది ఇటువంటి సోరియాసిస్ ప్రాబ్లం కావచ్చు రకరకాలు స్కిన్ డిసీజెస్ దానికి పేర్లు రకరకాలు వస్తుంటాయి ఏది వచ్చినా మన బాడీలో మలిన పదార్థాలు ఎక్కువ కావడం వల్ల మనకు వాటిని బయటికి పంపించడానికి బాడీ చేసేటువంటి ప్రయత్నాలు మనం ఆపడం వల్ల మోషన్స్ వస్తే మోషన్స్ ఆపేస్తాం వామిటింగ్స్ అయితే వామిటింగ్స్ ఆపేస్తాం దగ్గు వస్తే ఆపుతాం జలుబు వస్తే ఆపుతాం ఫీవర్ వస్తే ఆపేస్తాం ఇంకా బాడీకి ఉండేటువంటి ఒకే ఒక ఛాన్స్ స్కిన్ ద్వారా బయటకు పంపించడానికి ట్రై చేసే ప్రయత్నంలో వచ్చేటువంటి మార్బిడ్ మెటీరియలే స్కిన్ డిసీజ్గా మారుతుంది అని ప్రకృతి వైద్యంలో చెప్తుంది సో దీన్ని క్లియర్ చేయడానికి దీన్ని క్లియర్ చేయాలి గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ ఇలా అయినా మన బాడీ ఒక ఇండికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ సబ్సైడ్ చేయొద్దు మళ్ళీ కెమికల్ ఉన్నటువంటి క్రీమ్స్ వాడడము లేకపోతే ఇంజెక్షన్లు వాడడము మెడిసిన్స్ వాడడము అప్పటికప్పుడు తాత్కాలికంగా సమస్య నుంచి బయటపడదామని మాత్రం ఆలోచించొద్దు ప్రాబ్లం ఉన్నట్టు మనకు తెలిసినప్పుడు దాన్ని క్లియర్ చేసి పూర్తిగా దాన్ని మన బాడీలోంచి రిమూవ్ చేద్దాము అనే దానికి ప్రయత్నించాలి అలా ప్రయత్నించడానికి ప్రకృతి వైద్యంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతో కూడా మనము ఈ ప్రయత్నాలు చేయొచ్చు మన ఇంట్లో ఎక్కడ దొరుకుతాయి వస్తువులు మన మెడికల్ షాపేనండి మన వంటిల్లు మన వంటింట్లో దొరికిన వస్తువు ఎక్కడా లేదు ఏ పెద్ద మెడికల్ షాప్లో కూడా దొరకదు మన వంటింట్లో దొరికినట్టు మన డాక్టర్ అంటే మన అమ్మ మమ్మీని అడిగితే చెప్పేస్తాను నాకు ఫలాంది కావాలి అని చెప్తే మీరు ఏదైనా అడగండి దాని గురించి కొంచెం మమ్మీ చెప్తుంది సో దీనికి మనకు వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్కి బాగా పనిచేసేటువంటి ఐటెం ఆలం పటిక అంటారు సో ఈ పటికని మనకు వచ్చేటువంటి చర్మ వ్యాధులకి ఎక్సలెంట్గా పనిచేయించుకోవచ్చు అంటే తెల్లగా ఉంటుంది అది పటిక అంటే చాలామందికి తెలిసి ఉంటుంది ఈ బార్బర్ షాపుల్లో మనం కటింగ్ అయిపోయిన తర్వాత షేవింగ్ తర్వాత ఒక తెల్లటి రాయి లాంటిది ఉంటుంది దాన్ని వేసి రుద్దుతారు మంట పుడుతుంది అది పటిక సో దాన్ని వాడాలి సో దాన్ని ఎలా వాడాలి స్కిన్ మీద మీకు అలర్జీ ప్రాబ్లం లాంటిది ఉంటే ఈ పటిక నానబెట్టిన నీళ్ళతో స్నానం చేయండి మీరు పటికని ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న లేచి మీరు స్నానం చేసే నీళ్ళలో ఈ నీళ్ళని కలిపేసి స్నానం చేయండి మీకు దురదలు ఆగిపోతాయి ఖచ్చితంగా వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో దురదలు ఖచ్చితంగా ఆగిపోతాయి ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి విజయవాడ అనుకుంటాను సో ఆయనకి
ఎగ్జిమా ఉంది, అట్ ద సేమ్ టైం సోరియాసిస్ ఉంది, రెండు ఉన్నాయి. సోరియాసిస్తో ఊజింగ్ అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వెళ్తే ఏమవుతుంది, పుళ్ళులాగా పడిపి దాని నుంచి రసిక కారుతూ ఉంటుంది. ఎగ్జిమా ఉంటుంది, రెండు దురద పుడతాయి. ఎగ్జిమాని గీరితే ఏమో రెడ్గా అయిపోతూ ఉంటుంది. సోరియాసిస్ని డే టైంలో అంటే కాస్త కాన్షియస్ ఉంటుంది కాబట్టి గీరకుండా ఉంటారు, కానీ నిద్రలో గీరేస్తారు, పొద్దున్న లేచాక మొత్తం పుళ్ళు పడిపోతుంటుంది. ఆయన ఎన్ని రకాల స్టెరాయిడ్స్ వాడారు, దానివల్ల కిడ్నీ ప్రాబ్లం తయారైంది. సో కిడ్నీలో ప్రోటీన్ ఎక్కువ పోవడం, ఇటువంటి ప్రాబ్లం తయారైంది కేస్. ఆల్మోస్ట్ ఆల్ 6-7 సంవత్సరాల నుంచి ఆయన రకరకాల మెడిసిన్స్ వాడుతూ వచ్చాడు. సో మన సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే అక్కడ మేము చేసిన ముందు ఆయన వాడేటువంటి మెడిసిన్స్ని స్టాప్ చేసేసాం. మెడిసిన్స్ని వాడితే దానివల్ల వచ్చే బెనిఫిట్ కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ మెడిసిన్ మనకు పడినట్టే లెక్క. దాని ముందు స్టాప్ చేశాం. ఆయనకి మేము చేసింది పటిక. ఆయనకి ఇచ్చేటువంటి ప్రతి ట్రీట్మెంట్లోనూ పటిక ఉండేటట్టు చూసుకున్నాం. ఆయనకి ఒక పటిక ఇచ్చేసాము, పెద్ద రాయి ఇచ్చేసి, మీరు చేయాల్సిన పని గంటకు ఒకసారి కొంచెం నీళ్లు మీ ఒంటి మీద స్ప్రింకిల్ చేసి ఈ పటికని రుద్దండి. కంటిన్యూస్గా బాడీలో ఎక్కడెక్కడైతే అది ఉందో మొత్తం పటిక రుద్దేయాలి. దాన్ని పక్కన పెట్టి కూర్చోండి. ఫ్యాన్ కింద కూర్చోవచ్చు, ఎండలో కూర్చోగలిగితే ఇంకా మంచిది. ఎండలో కూర్చుంటే కొంచెం ఇరిటేషన్ అవుతుంది అనిపిస్తే ఫ్యాన్ కింద కూర్చోండి, లేదా చెట్టు కింద నీడ కూర్చోండి. మాకు వేప చెట్లు ఉంటాయి అక్కడ, వేప చెట్టు నీడ కింద కూర్చోండి అని చెప్పాం. అది చేయడం ఒకటి. రెండోది, నైట్ పడుకునేటప్పుడు అదే పటికని నీళ్ళలో ఒక మగ్గు నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఈ పటిక వేసేసేయాలి. ఓవర్ నైట్ దాన్ని సోక్ చేయాలి. అలాగే సోక్ చేసి పొద్దున లేచి స్నానం చేసేటప్పుడు ఈ మగ్గు నీళ్లు మనం స్నానం చేసే నీళ్ళలో కలుపుకోవాలి. ఇంకా ఎక్కువ నీళ్లు మేము నానబెట్టుకోమని చెప్పి ఒక మగ్గు నీళ్ళు తీసి స్నానానికి వాడుకోమన్నాం. తర్వాత ఎప్పుడు చేతులు కడుక్కోవాలన్నా, ఎప్పుడు స్కిన్ డ్రై అయినట్టు అనిపించినా దాంట్లో ఆ పటిక నీళ్ళలో ఒక క్లాత్ ముంచి లేదా ఒక స్పాంజ్ ముంచేసి మొత్తం బాడీని తుడుచుకుంటూ ఉండడం. తాగే నీళ్ళలో ఆ పటిక వేసేసి అలాగే ఉండాలి, కంటిన్యూస్గా పటిక ఉండాలి. అలాగే అదేం ఖరాబ్ కాదండి. సో ఆ నీళ్ళు అలాగే ఛార్జ్ అవుతూ ఉంటాయి. పటిక దాంట్లో మెల్లమెల్లగా కొంచెం కొంచెం దాంట్లోకి వస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆమ్లతత్వాన్ని తీసేసి క్షారతత్వాన్ని పెంచుతుంది, పిహెచ్ లెవెల్స్ని పెంచుతుంది పటిక. సో ఆల్కలైన్ వాటర్ అది. ఆ ఆల్కలైన్ వాటర్ని ఎంత ఎక్కువసేపు నీళ్లు పటిక వేసి ఉంచితే ఆ నీళ్ళు అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ నీళ్ళని తాగమన్నాం. కంటిన్యూస్గా డైరెక్ట్గా పటిక అప్లై చేసాము, పటిక నీళ్లు తాగుతున్నారు, పటిక నీళ్ళతో తుడుచుకుంటున్నారు, పటిక నీళ్ళతో స్నానం చేశారు. మొత్తం పటిక, టోటల్ ఎవ్రీథింగ్. ఆయన పడుకునేటువంటి బెడ్ మీద కూడా పటికని పౌడర్ చల్లాం, పౌడర్ చల్లి పెట్టాం. సో దాని మీద ఆయన పడుకుంటాడు ప్రతిరోజు. దుప్పటి కప్పుకున్నప్పుడు మొత్తం అదంతా ఆ వేపర్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇదే ట్రీట్మెంట్ ఆయనకి 10 రోజులు కంటిన్యూ చేశాం. ఇలాగే ఆయనకి కొంత ఆయిల్ తెచ్చుకున్నాడు ఆయన. సో ఆయిల్ కూడా కట్ చేసి వేప నూనె ఇచ్చాం. వేప నూనె మీద మళ్ళీ పటిక రబ్ చేయండి అని చెప్పాం. ఇటువంటి ట్రీట్మెంట్ ఇస్తే 10 డేస్లో బాడీలో ఉన్న మచ్చలన్నీ డ్రై అయిపోయాయి, పూర్తిగా డ్రై అయిపోయాయి. వచ్చి ఊజింగ్ అవుతూ పుళ్ళులాగా పడ్డటువంటి సోరియాసిస్ మచ్చలు కూడా డ్రై అయిపోయాయి వితిన్ 10 డేస్లో. ఎగ్జిమా అసలు దురద ఆగిపోయింది. కాకపోతే స్కిన్ కలర్ మారిపోయింది కాబట్టి అది అలా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ 10 డేస్ ఆయన మేము వెంటనే డిశ్చార్జ్ చేసేసాం. డిశ్చార్జ్ చేసి మీరు ఇంటికి వెళ్ళి ఈ పని మేము ఏం చెప్పాము అది చేయండి. అనవసరంగా ఇదే పని మీకు అర్థమైంది కదా. అర్థమైనప్పుడు ఇంకెందుకు ఇక్కడ ఉండడం, ఆశ్రమాల్లో ఉండి అనవసరంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి ఇక్కడ కూర్చొని అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవడం? అవసరం లేదు. ఈ పటిక దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. మీకు వెళ్ళి ఆ పటిక వాడుకొని మీరు చేయండి, దాంతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పాం. 3 నెలల తర్వాత ఆయన వచ్చాడు, మళ్ళీ కలవడానికి వచ్చాడు, జాయిన్ కావడానికి కాదు. బాడీ మీద చిన్న చిన్న మచ్చలు తప్ప అతను ఒకప్పుడు 3 నెలల క్రితం ఈ ఊజింగ్ సోరియాసిస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యాడు, ఎగ్జిమాతో ఇంత సఫర్ అయ్యాడని చెప్తే ఎవరూ నమ్మరు. ఎగ్జిమా మార్క్స్ అయితే ఆల్మోస్ట్ అల్పోయాయి.
ఏమి లేవు, నీట్గా స్కిన్ తయారైంది, హెల్దీగా తయారై వచ్చాడు. సార్ ఇది ఇంత బాగా పనిచేస్తుంది నాకు తెలియదు సార్, అసలు నాకు కొత్త లైఫ్ ఇచ్చారు మీరు అనుకుంటూ వచ్చాడు ఆయన. సో పట్టిక అంత యాంటీసెప్టిక్ లాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ముఖ్యంగా స్కిన్ డిసీజెస్కి ఎక్సలెంట్ రెమెడీస్ పట్టిక. దీన్ని వాడండి, రెగ్యులర్గా వాడండి. దీంతో పోయేదేం లేదండి, దీన్ని ట్రై చేసినందువల్ల మనకు వచ్చే నష్టం అయితే లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంతా అన్నా లేదు. మనం హెల్త్ అయితే బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అసలు ఎవరూ రాదు, ఎవరైనా వాడుకోవచ్చు. స్కిన్ డిసీజెస్ టెండెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పట్టికను వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్ రెమెడీ. సో దాన్ని ఎలా వాడాలి, దాని పద్ధతులు ఏంటి తెలియకపోతే ఒకసారి రండి మా ప్రకృతి ఆశ్రమానికి రండి, ఫ్రీగా నేర్పిస్తాం మేము. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఉంది, అక్కడికి వచ్చి మీకు కావాల్సింది నేర్చుకొని వెళ్ళండి. మా దగ్గర ఉండక్కర్లేదు, మీరు మా దగ్గరుండి మీ ఫ్యామిలీని వదిలేసి అంత కష్టాలు పడక్కర్లేదు, తెలుసుకొని వెళ్ళండి. అవి మీకు దొరికేటి మేము చెప్తాం, దాన్ని చేసుకుంటూ ఉండండి, మీ లైఫ్ సేఫ్ జోన్లో ఉంటుంది, హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. చాలు మాకు అదే హ్యాపీ, 10 మందికి ఇటువంటి వెళ్ళాలి తెలియాలి అంతే. ప్రతి ఒక్కడు మందులతో బయట నుంచి తీసుకునేటువంటి ఆర్టిఫిషియల్ సపోర్ట్ లేకుండా వాళ్ళ హెల్త్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలనేది మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో మీరు భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.